ఉన్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న ఓ ముఖ్యమైన మాట ఏమిటంటే, మనం కొంతమందితో స్నేహం చేస్తాం, కొంతకాలం అయ్యాక స్నేహాన్ని మర్చిపోతాం, కొంతమంది ద్వారా మేలులు పొందుతాం, కానీ కృతజ్ఞత లేక మర్చిపోతాం. కొన్నిసార్లు నువ్వే నేను, నేనే నువ్వు అన్నట్టు ఏకమవుతాం. కొంతకాలం అయ్యాక అది మాకు కాస్త మరుగవుతూనే ఉంటుంది. దేవునితో మన ప్రయాణం ప్రారంభించాక దేవుని సన్నిధిలో స్నేహితుల్లాగా మన ప్రయాణం ప్రారంభించాక ఆ ప్రయాణం మధ్యలో ఆగటం కానీ, మధ్యలో స్నేహితుడైన యేసును వదిలిపెట్టడం కానీ, నష్టం వచ్చినా కష్టం వచ్చినా మన ప్రాణప్రియుడైన యేసులో కలిసి చేతిలో చెయ్యి వేశాం, ఆఖరి వరకు పైన సాగునుగాక. అట్లాంటి స్నేహం చేసిన ఒక దేవుని బిడ్డలను ఈరోజు మీకు పరిచయం చేస్తాను. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చదవడానికి ఇష్టపడి ప్రారంభిద్దాం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళు చూడండి. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, గురు శిష్యులు ఇరువురు ఉన్నారు. వీళ్ళ ఇరువురు చాలా నమ్మకంగా ప్రభువులో సాగుతున్నారు. అయితే ఇప్పుడు చిత్రం ఏంటంటే, బాగా ప్రయాణం సాగిందండి. కొంతకాలం అయ్యాక ఒక కాలం వారికి ఎదురవుతుంది. ఏమిటి ఆ కాలం అంటే, ఏలియా వెళ్ళిపోయే కాలం, ఆరోహణం అవ్వబోతున్న కాలం వచ్చింది. వెంటనే వాళ్ళిద్దరూ ప్రయాణం చేస్తున్నారట. ఎక్కడి నుండి ప్రయాణం చేస్తున్నారో అక్కడ రాశారు. వారు ఇరువురు కలిసి ఏలీయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుతూ ఉండగా, గిల్గాలు నుంచి బయలుదేరి వెళతా ఉన్నారట. అక్కడి నుంచి వాళ్ళ పైన బాగానే సాగిందండి. నన్ను బేతేలుకు వెళ్ళమంటున్నాడు, నన్ను ఎరుకోకు వెళ్ళమంటున్నాడు, నన్ను యోర్దానుకు వెళ్ళమంటున్నాడు. నేను అక్కడికి వెళతాను, నా మాట విని నీవు ఇక్కడే నిలిచిపో, నీవు ఇక్కడ ఉండాలని నేను కోరుకుంటున్నాను. చదవండి 2వ వాక్యం. ఏలియా యెహోవా నన్ను బేతేలు బొమ్మను సెలవిచ్చుచున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడే ఉండు అని గురువు గారు శిష్యునికి చెప్పాడు. అయితే ఈ మాట చెప్పినాక అతని స్పందన ఎలా ఉంది? ఎలీషా యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువాను. నేను ముఖ్యంగా మీకు చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, ఎలీషా నోట్లో నుంచి వచ్చిన మాట నీ నోట్లో నుండి కూడా వచ్చునుగాక. ఇక్కడ అతను అంటున్నాడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను అని చెప్పిన ఒక మాట దగ్గర మనం ఆగుదాం. ఈ గురువు గారు మన ప్రాణప్రియుడైన యేసువు సంకేతంగా ఉంటే, శిష్యుడు అని చెప్పబడిన ఎలీషా నాకు నీకు సంకేతంగా ఉన్నాడు. మనం ఆయనతో ప్రారంభించాం. ఆయనతోనే భక్తి ప్రారంభించాం. ఆయన అడుగుజాడలో నడుచుకుంటూ వెళతానే ఉన్నాం. కానీ ఈ వెళుతున్న మార్గంలో ఇక్కడ నీవు ఆగు అనే మాట వినబడగానే ఆ వ్యక్తి అంటున్న మాట ఏమిటంటే, నేను ఇక్కడ ఆగను, నేను నిన్ను విడువను, ఎక్కడి వరకు వస్తావు, నువ్వు ఎక్కడి వరకు వెళతావో నేను కూడా అక్కడ వరకే వస్తాను. ఇది మన ఆత్మీయ జీవితానికి చాలా విలువైన సందేశం. ఇక్కడ కొన్ని అనుభవాలు కనబడుతున్నాయి. వాళ్ళిద్దరూ బయలుదేరింది ఎక్కడ అంటే గిల్గాలు. గిల్గాల్లో చాలా కార్యాలు జరిగాయి. గిల్గాల్లోనే యుద్ధాయుధాలు ఉంటాయి, గిల్గాల్లోనే వైద్యుడు ఉంటాడు, గిల్గాల్లోనే దైవ సన్నిధి ఉంటుంది, గిల్గాల్లోనే జయం ఉంటుంది, గిల్గాల్లోనే రకరకాల అనుభవాలన్నీ అందులో రాయబడ్డాయి. అయితే విచిత్రం, వాళ్ళిద్దరూ అక్కడి నుంచి బయలుదేరుతున్నారట. ఈ పయనం గిల్గాల్ నుంచే ప్రారంభమైంది. యెహోషువ గ్రంథంలో మీరు చదువుకుంటే దొరిలించబడుట అనే మాట కూడా ఉంది. మన మీద భారం ఉంది, మన నెత్తి మీద పాపం ఉంది. మనం ఈ భారంతో సాగుతూ ఉండగా యేసు అనే దేవుడు సిలువలో రక్తం కార్చి మన భారాన్ని దొరిలించాడు, మన పాపాన్ని కాస్త కడిగివేశాడు, మనకు స్వేచ్ఛను కలుగ చేశాడు. ఇక స్వేచ్ఛను కలుగ చేసినాక మన పైరు ఎటై ఉండాలి? ఇప్పటి వరకు పాపభారంతో ఉన్నావు, వేదనతో ఉన్నావు, కన్నీళ్లతో ఉన్నావు, కష్టాలతో ఉన్నావు, చెప్పుకోలేని బాధల చేత నీ పైన సాగింది. ఇప్పుడు గురువు గారితో నువ్వు బయలుదేరుతున్నావు. ప్రాణప్రియుడైన యేసు తన రక్తాన్ని కార్చి తనతో కూడా నిన్ను తీసుకుని బయలుదేరి వెళుతూ ఉండగా కొన్నిసార్లు మనకు కూడా అదే ప్రశ్న ఎదురవుతుంది, ఇక్కడ ఆగు, ఇక్కడ ఉండిపో అన్నప్పుడు మనం ఎలా స్పందించగలుగుతున్నాం? చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో ఇది ఒక గుణపాఠం. కొంత దూరం వెళ్ళినాక అలిసిపోవడం, కొంత దూరం వెళ్ళినాక నిలిచిపోవటము, కొంత దూరం వెళ్ళాక కొంచెం విశ్రాంతి తీసుకొనడం, కొంత దూరం వెళ్ళాక అంత దూరం నేను ప్రయాణం చేయలేనులే అంటూ మనం కొన్ని చోట్ల చతికిల పడుతూ ఉంటాం. విశ్వాసి తన పరుగును కొనసాగించేటప్పుడల్లా ఏ ఆటంకం వచ్చినా తన తీర్మానాన్ని ఆఖరి వరకు కొనసాగిస్తాడు. మీకు రెండు విషయాలు నేను చెప్పాలి. అదేమిటంటే, మీరు బాగా జాగ్రత్తగా చదివితే రూతు చరిత్ర మనం చాలాసార్లు విన్నాం. ఆ రోజున నయోమి బయలుదేరి ఇంటికి వచ్చేస్తూ ఉంది. అమ్మా, మీరు మీ దేశంలోనే ఉండండి, కొడుకులిద్దరూ చనిపోయారు, ఇక నేను ముందుకు వెళ్తాను, నా ఊరు వెళ్ళిపోతాను, నేను వయసులో లేను, నా మాట విని మీరు వివాహాలు చేసుకుని ఇక్కడే వర్దిల్లండి అంటూ కోడలిద్దరికి బ్రతిమిలాడి చెప్పింది. పెద్ద కోడలంది, సరేలే నువ్వు చెప్పినట్టే నీ మాట వింటానని ముద్దు పెట్టుకుని తన సొంత ఊళ్ళో ఉండిపోయింది. కానీ రూతు బయలుదేరి వస్తూ అంటుంది, నన్ను ఆపబాకు, నన్ను వెంబడించబాకు, నాతో రాబాకు అనే మాట నీ నోట్లోంచి రాకూడదు. నువ్వు ఎక్కడ వరకు వెళ్తావో అక్కడ వరకు నేను వస్తా. నీ పైన ఎక్కడ వరకు? నీ దేవుడే నా దేవుడు, మీ ఊరే నా ఊరు, చివరికి మరణం తప్ప మనల్ని ఏది వేరు చేయడానికి వీలు లేదు, నీ జనమే నా జనము, నేను బయలుదేరి వస్తాను అని తీర్మానం చేసుకుని బయలుదేరింది. తర్వాత రాజుల గ్రంథంలోకి వస్తాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇతను అంటాడు, నన్ను వదిలిపో, నువ్వు ఇక్కడ నిలబడిపో, ఇక్కడ ఉండిపో అని నన్ను విడిచిపెట్టు అంటావేమిటి? నేను విడవడానికి రాలేదు, అంతం వరకు నేను నిన్ను ప్రేమిస్తాను, అంతం వరకు నీతో నడిచొస్తాను, ఆగిపో అనే మాట నీ నోట్లో రాకూడదు, నిశ్చయముగా నేను నిన్ను విడవాను. ఇంకా కొంచెం ముందుకు వెళితే అపొస్తలుడైన పౌలు తన మాట కూడా చెప్పాడు. ఏమని చెప్పాడో తెలుసా? క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏది ఎడబాపదు, వేరు చేయదు, కనుక నన్ను మాత్రం నీకు నాకు బంధం తెగిపోతుంది. మధ్యలో కరువు వచ్చింది, ఖడ్గం వచ్చింది, వస్త్రహీనత వచ్చింది, ఇరుకు వచ్చింది, ఇబ్బంది వచ్చింది, వెంటనే నేను కొంచెం తగ్గుతాను అని నీవు అనుకుంటున్నావు కదా. నీ ప్రేమను చవి చూచాను, నీ మంచితనాన్ని అనుభవించాను, నీ రక్తం ద్వారా కడగబడ్డాను, నీ జీవాన్ని నేను అనుభవించాను, శ్రేష్టమైన పునరుద్ధానం ఏమిటో నేను గమనిస్తున్నాను, నాకు కావలసింది అదే, కనుక నీ నుండి, నీ ప్రేమ నుండి, పునరుద్ధాన అనుభవాన్ని నుండి నేను వదులుకరిగి వెనక్కి వెళ్ళటం కానీ, ఎవరైనా నన్ను వేరు చేయటం కానీ జరగని పని. విన్నాం కదా. ఈ అనుభవంలో మనం నడిస్తే మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చి మనల్ని ఎక్కడికైతే తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాడో అక్కడ వరకు మనం పయనమై వెళ్ళగలుగుతాం. బైబిల్లో మరికొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎవరో తెలుసా? వెంబడిస్తామని మొదలుపెట్టారు కానీ వాళ్ళ వెంబడించడం మధ్యలోనే ఆపేశారు. వదిలిపోయిన వాళ్ళు కూడా ముగ్గురు బైబిల్లో కనపడుతుంటారు. వాళ్ళలో ఒక వ్యక్తిని మనం గమనిస్తే లోతు. అతడు అబ్రహాంతో ప్రయాణం చేశారు. కొంత దూరం వచ్చాక బయలుదేరినప్పుడు ఊరు వదిలిపెట్టాడు, బంధువులను వదిలిపెట్టాడు, కేవలం భార్యను తండ్రి వెంట పెట్టుకుని వచ్చాడు. కొంత దూరం వచ్చాక వాళ్ళ స్థితి దేవుల్లో నడవడం మొదలుపెట్టాక దేవుడు మాట ప్రకారం తూచా తప్పకుండా అబ్రహాం చేయడం చేశాడు. బలిపీఠం కట్టమంటే బలిపీఠం కట్టాడు, కొడుకును అర్పించమంటే కొడుకును అర్పిస్తాను అన్నాడు, ఈ ఊళ్ళో ఉండబాకంటే వదిలేశాడు, వాళ్ళ సహవాసం అక్కర్లేదంటే మానుకున్నాడు. ఈ విధంగా వెళితే అబ్రహాం అట దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డాడు. అయితే విచిత్రమైన అనుభవం ఏమిటో తెలుసా? ఒక రోజున ఈ లోతు అబ్రహాం ఇరువురు మాట్లాడుకుంటుండగా పెద్దవాడైన అబ్రహాం నెమ్మదిగా లోతును చూసి అంటున్నాడు, అయ్యా నీకు ఒక మాట చెబుతాను విను అంటున్నాడు. అసలు విషయం ఏమిటంటే వీళ్ళిద్దరూ బాగానే ఉన్నారు, పశు కాపరులతోనూ గొడవ వచ్చింది. పశు కాపరులు గొడవ పడితే అబ్రహాం అంటాడు, మనము నివసించలేనంత ఆస్తి పెరిగింది, ఇప్పుడు గొడవలు మొదలవుతూ వచ్చాయి, అందుకని నీకు ఒక మాట చెబుతాను, నువ్వు ఈ దిక్కుకు వెళ్ళాలంటే ఆ దిక్కుగా వెళ్ళు, నువ్వు ఈ దిక్కు వెళితే నేను ఆ దిక్కుకు వెళతాను, నీవు ఆ దిక్కుకు వెళితే నేను ఈ దిక్కుకు వెళతాను, మనం బంధువులు, మనం గొడవలు పడకూడదు. ఇంతకీ గొడవ ఎందుకు వచ్చింది? భక్తి ఏమో ప్రారంభంలో నీతి ప్రార్థనతో మొదలయ్యింది, కానీ ఇప్పుడు గొడవ ఎక్కడొచ్చింది? ఆస్తితో వచ్చింది. అందుకని నా మాటిని ఈ దిక్కుకు వెళతావా అని అడిగినప్పుడు లోతు వెంటనే కన్నులు పైకెత్తి ఏ పక్క బాగుంటుంది చూసి నెమ్మదిగా పెరిగిన ఆస్తిని ముట్టగట్టుకుని తిన్నగా వెళ్ళిపోయి కనుచూపు మేరలో మెరుస్తున్న కొండను చూసి ఈ దిక్కుకు నేను వెళతాను అని వెళ్ళాడు. ఎందుకు ఈ విషయం జ్ఞాపకం చేస్తున్నామంటే దేవుడు మనల్ని ఆశీర్వదించిన తర్వాత, దేవుడు మనల్ని దీవించిన తర్వాత మన గుండెల్లో కృతజ్ఞత ఉండాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించినాక ఎంత గొప్ప కార్యం చేసిన దేవుడు, ఎంత నమ్మదగినవాడు అని మనం ప్రభువుని కొనియాడాలి. కానీ ఆస్తి పెరిగింది కనుక ఇప్పుడు అంటాడు కదా అబ్రహాం గారు, మీరు ఇక్కడ ఉండండి నేను అటు వెళ్ళిపోతాను. అప్పుడైనా ఇతడు ఆగి ఆస్తి పెరగొచ్చు కానీ ఆత్మీయత ఎందుకు చావాలి? ఒకవేళ ఆస్తి పెరిగితే పెరగని బలిపీఠం ఎందుకు ఆరాలి? ఆస్తి పెరిగితే పెరగని మనలో వేదాలు ఎందుకు కలగాలి? ఒకవేళ ఆస్తి పెరిగితే పెరగని సమస్యలు ఎందుకు రావాలి? నా మాట విను అయ్యా పెద్దవాడు, నేను నీకు చెప్పడం కాదు, నిన్ను నేను వదిలి వెళ్ళాను అంటే ఎంత బాగుండేదండి. కానీ ఆ మాట అసలు చెప్పకపోగా ఆస్తియే పరమాధనం, సొమ్మే ముఖ్యం అనుకున్నాడు, మొత్తం మీద వెళ్ళాడు. అబ్రహామేమో నిలిచిపోయాడు, లోతేమో నడిచిపోయాడు. మీకు ఇంత తేటగా ఎందుకు చెబుతున్నానంటే అక్కడికి వెళ్ళి కాపురం పెట్టాడు. కాపురం పెట్టాక లోతు చరిత్ర భూతద్దం పెడి చూస్తే ఆస్తి వర్ధిల్లెను, పిల్లలు వర్ధిల్లెను, కుటుంబం దీవించబడెను అనే మాట ఎక్కడా కనపడలా. కారణం ఏమిటో తెలుసా? ఇతడు తనకు తానుగా నడిపింపులో వెళ్ళిపోయాడు. భక్తి జీవితంలో మనం గమనించాల్సింది, మనం నడిపించే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ నడిపింపు అబ్రహాము నడిపిస్తే లోతు నడవాలి, పరిశుద్ధాత్మ నడిపిస్తే నేను నీవు నడవాలి, ఏలియా నడిపిస్తే ఎలీషా నడవాలి. మరి ఈ నడిపింపు ప్రకారం అయ్యా నన్ను వెళ్ళమంటావు ఎందుకయ్యా, నేను వెళ్ళను, నువ్వేం చెబుతావో చెప్పు, నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను అని ఉంటే అతని జీవితం ఆశీర్వాదకరంగా ఉండే. భక్తి పతనం అవడానికి కారణం సొమ్ము, భక్తి నాశనం అవడానికి కారణం ఆస్తి. దేవుడు చక్కని మాట అన్నాడు, వాకానికి కలిమి విస్తరించడం వలన జీవానికి మూలము కాదు. మన ఆస్తి పెరగొచ్చు కానీ జీవం పెరుగుద్ది అనుకోబాకండి, మనకు ఆస్తి పెరగొచ్చు కానీ భక్తి ఎదుగుతుందనుకోబాకండి, దానికి దీనికి సంబంధం లేదని దేవుడు చెప్తే కాదనుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చరిత్ర పొడలో చూస్తుంటే లోతు కుటుంబం కన్నీటిమయమైపోయింది, అంత మంచు ఆరిపోయినట్టు ఆరిపోయింది. కానీ అబ్రహాం దగ్గరికి వస్తే అబ్రహాం అన్ని విషయములలో దేవుడు అతనిని దీవించాను. ఎవరైతే ప్రభువులో నిలిచి ఉంటారో వాళ్ళ దీవెన నిలిచి ఉంటుంది. ఎవరైతే సొమ్ము కోసమే వాళ్ళ పరుగును కొనసాగిస్తుంటారో మంచి ఆరిపోయినట్టు వాళ్ళ జీవితం ఆరిపోతుంది. ఈరోజు ఒక వ్యక్తి దేవుని దూరం అయిపోవడానికి గల కారణం ఆస్తి పెరగడం. రెండవది లోకాశ పెరగడం, మూడవది అబ్రహాము నడిపింపుకు అప్పగించుకోకుండా నాకు ఆ మాత్రం తెలియదా, నేను కొండ చూడలేనా, పరిగెత్తలేనా, వివరాలు సేకరించలేనా, అరే ఇంతకాలం నన్ను నడిపించిన నా తండ్రి అయిన అబ్రహాము ఉన్నాడుగా, అతని నడిపింపులో నేను ఉండాలిగా, లేదు అంత స్వేచ్ఛగా చేసుకుని వెళ్ళిపోతే పాపం అబ్రహాం ఏమీ చేయలేకపోయాడు. ఒక రోజున శత్రువుల చేతిలో చిక్కితే అబ్రహామే యుద్ధం చేసి మేలు చేశాడు, కానీ మేలు కనపడలేదుగా, దీవెన కనబడలేదుగా, ఆస్తి కనబడలేదుగా, విస్తరించిన సొమ్ము కనపడలేదుగా. నా ప్రభువును బట్టి బ్రతిమలాడుతూ దండం పెట్టి చెప్పగలిగిన మాట మన ఆత్మీయ జీవితంలో మనం సాగి వెళుతున్న ఈ పయనములో అబ్రహాము మన తండ్రి, ఆ పరలోకపు దీవెనలకు మనం వారసులుగా ఉందమగాక. దేవుణ్ణి వదిలిపోయిన వ్యక్తి మరొక వ్యక్తి కనపడతాడు, అతని పేరు ఏమిటంటే దేమ. అతడు పౌలు రాసిన పత్రికల్లో తిమోతి పత్రికలో కనబడతాడు. ఈ దేమ నాతోనే నడిచాడు, నాతోనే ఉన్నాడు. అనేక ప్రాంతాలకి సువార్తకు వెళ్ళాం, కొరడా దెబ్బలు తిన్నప్పుడు అక్కడే ఉన్నాడు. కానీ అతని గురించి బైబిల్ అన్న మాట ఏమిటి తెలుసా? ఇతడు లోకమును స్నేహించి దేమ నన్ను విడిచి వెళ్ళిపోయాడు. చదవండి ఆ మాట, 4వ అధ్యాయం 10. దేమ ఈ లోకమును స్నేహించి నన్ను విడిచి దెసలోనికకు వెళ్ళెను. దేమాను గురించి రాస్తూ అంటాడు, అతడు ఒకప్పుడు దేవుని ప్రేమించాడు, ఒకప్పుడు సేవకుని ప్రేమించాడు, ఒకప్పుడు భక్తిని ప్రేమించాడు, ఒకప్పుడు సేవను ప్రేమించాడు, ఒకప్పుడు శ్రమలో పడుతుంటే పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలంటూ పలికాడు. ఇప్పుడు భక్తి మీద ప్రేమ లేదు, దైవజనుల మీద ప్రేమ లేదు, దేవుని పిలుపు మీద బాధ్యత లేదు, ఈ పరలోకం అనే ఆలోచన అసలే లేదు, లోకం మీద మనసు పడిపోయిందట. ఇహలోక స్నేహాన్ని ఆశించి 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 తన పరుగును కొనసాగించి లోకంలోకి వెళ్ళిపోయాడు, నన్ను విడిచిపెట్టి. ఎంత దారుణమైన పరిస్థితి! ఈ రెండు గుంపుల్లో ఏదో ఒక గుంపులో సంఘం ఉండాలి, ఉంటుంది కూడా. వ్యక్తిగత జీవితంలో గుండె మీద చేయి పెట్టుకుని నేనైనా మీరైనా అనగలిగిన మాట ఒక్కటే, ఇప్పుడు నేను రూతులాగా ఉంటానంటారా, ఎలీషాలాగా ఉంటాను అంటారా, మీ జీవిత అనుభవాలలో పౌలులాగా నేను ప్రభు కొరకే బ్రతుకుతానంటారా? ఆస్తి ఉంటే చాలండి వెళ్ళిపోతాం, రాబడి ఉంటే చాలండి వెళ్ళిపోతాం, లోక స్నేహమే మనకు ముఖ్యం అని వెళ్ళిపోతారా? ఏ అనుభవానికి ఉన్నారో, ఏ నడిపింపులో ఉన్నారో మీరు ఆలోచించుకుంటే మంచిది. ఇప్పుడు నేను ఇంకో మాట చెప్పాలి. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే ఈ ఏలియా ఎలీషాతో అంటున్నాడు, ఏమని? ఇదిగో ఇక్కడ ఆగిపో, బేతేలుకి నేను వెళ్ళాలి, ఇక్కడే నువ్వు ఆగిపో. ఇక్కడ గిల్గాలు, గిల్గాల్లో సకల దీవెనలు ఉన్నాయి, గిల్గాల్లో అపనిందలు తొలగిపోయాయి, గిల్గాల్లో పాపం తొలిగిపోయింది, గిల్గాల్లో బలమైన కార్యాలు జరిగాయి, గిల్గాలలోని గొప్ప ఘనకార్యాలన్నీ దేవుడు చేశాడు, ఇక్కడ ఉండిపో అంటే ఈ శిష్యుడు అంటాడు కదా, అయ్యా నాకు గిల్గాలు ముఖ్యం కాదు, నీవే నాకు ముఖ్యం, నువ్వు ఎక్కడ వరకు పెడతావో నీవుండు చోటున నేను ఉండులాగునా, నీవు ఎక్కడ దాకా నన్ను తీసుకొని పెడతావో అక్కడ వరకు నేను రావాలని కోరుకుంటున్నా అంటూ అతను బయలుదేరి వెళ్ళాడు. రెండో మజిలీకి వచ్చాడు. ఆ రెండో మజిలీలో బేతేలు, బేతేలులో దేవుడు మాట్లాడతాడు. మన పితరులతో ఒక రోజున దేవుడు మాట్లాడాడు. బేతేలులో దర్శనాలు ఉంటాయి, బేతేలులో ఓ రకంగా వరాలు ఉంటాయి, బేతేలులో పచ్చదనం ఉంటుంది, బేతేలులో పరలోక గవిని ఉంటుంది, బేతేలులో సన్నిధి ఉంటుంది, ఇంచుమించు అన్నీ ఉన్నాయి. ఇది నీకు చాలుగా, నా మాటని ఇక్కడ ఉండు, నేను బయలుదేరి వెళ్తాను, నా దేవుడు అక్కడికి వెళ్ళమంటున్నాడు అనగానే ఇతడు అంటాడు, నాకు ఏది ముఖ్యం? ఏ రోజైతే నా మీద దుప్పడ వేశావో, ఏ రోజైతే నేను లోకమంతా వదులుకుని వచ్చానో, నేను నీ వెంట బయలుదేరాను, చివరికి నువ్వు ఎక్కడ దాకా చేరతావో అక్కడ వరకు నేను వస్తాను. నన్ను దేవుడు ఎరుకోకు వెళ్ళమంటున్నాడు, ఇక్కడ ఉండిపోరాదు, ఇక్కడ సుఖంగాను నెమ్మదిగా ఉందిగా. ఇతడేమంటాడు తెలుసా, నాకు సుఖం ముఖ్యం కాదు, నాకు ఆహారమే ముఖ్యం కాదు, నాకు ఈ సంబంధమైన కార్యక్రమాలే ముఖ్యం కాదు, ఒకవేళ నీవు శ్రమ పడడమే, ఆ శ్రమల మధ్యలోకి నీ వెళితే నీతో కూడా నేను అక్కడ దాకా వస్తాను. ఈరోజు బాగా ఆలకించండి, మనం ఇక్కడి నుంచి ప్రయాణం ప్రారంభించాం, ఎక్కడ జరగాలి తెలుసా? విశ్వాసకర్తయు దాన్ని కొనసాగించబడిన యేసును చూచుదుమగాక. శ్రేష్టమైన అనుభవాన్ని మనం చూడగలగాలి. దానికి ఒక పక్క సుఖం పెట్టాడు, ఒక పక్కన శ్రమలు పెట్టాడు, ఒక పక్కన సరిపెట్టుకునే అనుభవం పెట్టాడు, ఒక పక్కన దాటలేని మరణం పెట్టాడు. ఈ నాలుగు మజిలులు నీకు ఎదురవుతూనే ఉంటాయి. ఇప్పుడు శ్రమలు అనే ఆ అనుభవంకి వచ్చినప్పుడు మనకేమనిపిస్తుంది? అమ్మో ఇన్ని శ్రమలు మనం ఎక్కడ పడిచేస్తాం అనేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమనుకుంటారు తెలుసా? బేతేలు హాయిగా ఉంది, బేతేలులో ఉంటే మంచిది అంటూ సుఖం దగ్గర ఆగేవాడు కొంతమంది. పరిశుద్ధాత్మ దేవుడు మరలా 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 మాట్లాడుతుండగా నీ పయనం ఇక్కడే ఆగుతుందా, ముందుకు సాగుతుందా? ఇక్కడతో సరిపెట్టుకునే అనుభవంలో ఉంటావా? ప్రాణప్రియుడు నడిచెళ్ళిన మార్గంలో సిలువ వరకు వెళ్ళాడు. ఆయన మొదట బయలుదేరాడు, తర్వాత స్వస్థతలు వచ్చాయి, అద్భుతాలు జరిగాయి, నీళ్ళ మీద నడిచాడు, నీళ్ళను ద్రాక్షరసంగా చేశాడు. అదే దేవుడు కొంచెం ముందుకెళ్ళాక రక్తపడు మడుగులు అడుగులు వేసుకుంటా వెళ్ళాడు, సిలువ బాటలో నిలవబడ్డాడు. ఈ రోజున ప్రభు అనేది నీ కొద్దులే, నీవిక్కడాగు అయ్యా శిష్యుడా, నీవిక్కడాగు పోన్లే, నీ దీని మాట ప్రకారం ఇక్కడే ఉంటానని అంటావా? ఏసుతో శ్రమలైనా నేను పడతాను, ఏసుతో కష్టాలైనా నేను అనుభవిస్తాను, ఏసుతో నిందలైనా నేను భరిస్తాను, నీవు లేని చోటు నాకు వాలదు. దేవునికే మహిమ కలుగునగాక. ఈ రోజున దండం పెట్టి మరలా బ్రతిమరాడు. మీ అందరికీ నేను చెప్పగలిగిన మాట, మనం ప్రభు రక్తం ద్వారా కడగబడ్డాం, విడుదల పొందాం, విమోచించబడ్డాం. మనం నడిచేది ఆయనతో గనక ఆయన అడుగుజాడల్లో మనం వెళ్ళేటప్పుడు ఆగడం, నిలబడిపోవటం మనం ఎప్పుడు కూడా చెయ్యకూడదు. దేవునికే మహిమ కలుగునగాక. బైబిల్లో అబ్రహాము తండ్రి ఒక అతను ఉన్నాడు, అతగాడి పేరు తెరహు. అతడు ఏమన్నాడు తెలుసా? అబ్రహాం, పిలుపు పిలుపు అని బయలుదేరి వచ్చావు, బాగానే ఉంది, కానీ ఇక్కడ చక్కని పొలాలు ఉన్నాయి, మందలకు మేత ఉంది, పారే నీళ్లు ఉన్నాయి, చెట్లు నీడ ఉంది, అసలు ఇక్కడ కన్నా సుఖం ఇంకెక్కడ ఉంటుంది, ఇక్కడే ఆగిపో, తర్వాత చూద్దాం అంటే అతను కాదనలేక ముందుకు సాగలేక అబ్రహాం నిలబడిపోతే జరిగిన విచిత్రం ఏంటి తెలుసా? దేవుడు రావడం మానేశాడు. అబ్రహాంకి లోపల బాధ ఉంది. కారణం ఏమిటో తెలుసా? రోజు వచ్చే దేవుడు రావట్లేదేమిటి? రోజు సాగిన ప్రార్థన ఇప్పుడు సాగట్లేదేమిటి? దేవుడు మెల్ల స్వరంతో మాట్లాడాడే, స్వరం వినబట్టలేదే, ఒకప్పుడు దర్శనాలు కలిగాయే, ఇప్పుడు దర్శనాలు కలగటం లేదేమిటి అంటూ తనను గురించి తాను ఆలోచించుకుంటూనే ఉన్నాడు. కారణం ఏమిటంటే ప్రభువు నడిపింపును ఆపేశాడు, తెరాహు నడిపింపుకు అప్పగించుకున్నాడు. నీ ఆత్మీయ జీవితంలో పతనం ఎక్కడుంటుందో తెలుసా? లోకం నిన్ను నడపకూడదు, నీ సొంత ఆలోచన నిన్ను నడపకూడదు. దైవ సంబంధమైన కృప కలిగిన వాడా, పరిశుద్ధాత్మే నిన్ను నడిపించునగాక. మనం ఆఖరి శ్వాస వరకు ప్రభు కొరకు బ్రతకాలి. అక్కడ దాకా మనం వెళ్ళాలి అనుకుంటే మధ్యలో మన జీవితంలో ఆస్తి మన ప్రయాణం ఆపకుండా ఉండునుగాక. రెండవది, లోకాన్ని స్నేహించిన దేమ అంటే లోకం మీద మమకారం నీకు పుట్టి, లోకాశ నీలో పెరిగి, లోకం మీద మనసు పెట్టుకుని నీ భక్తి ఆగిపోతుంది, జాగ్రత్త. మూడో మాట ఏమిటో తెలుసా? తెరాహు నీ గుడారంలో ఉన్నంత కాలం ఆత్మను నిరోధించేవాడు, ఆత్మను అడ్డగించేవాడు. అంటే దాని అర్థం ఇప్పుడు తెరాహు ఎక్కడున్నాడు? మనలోనే కనపడతాడు. తెరాహు అనే మాట ఏమిటి తెలుసా? ఆత్మ చెప్పినట్టుగా నడిస్తే ఎక్కడ బతుకుతావయ్యా? నిన్ను శరీరం నడిపిస్తుంది, శరీర స్వభావం నడిపిస్తుంది, పైకి మాత్రం మామూలుగా పేరు అబ్రహాములాగానే ఉన్నావు, అంతకాలం దీవెన రాలేదేగా. మరి ఈ రోజు మీరు ఒక్కసారి ఆగి ఆలకించి అడుగు ముందుకు వెయ్యండి. లోతులాగా పెరిగిన ధనం, పెరిగిన స్థితి, పెరిగిన పరపతి నీ భక్తిని ఆపుతుందా? లోక స్నేహం నీ జీవితాన్ని నాశనం చేస్తుందా? తెరాహు బ్రతికుండి దైవ చిత్తాన్ని కాలరాసి శరీరానుసారమైన మనసుని నేలుతుందా? నీ పైన సాగదు కదా. ఈ శుభవేళ నా ప్రభువును బట్టి బ్రతిమలాడుతున్నా, ఇదిగో ఎలీషా అంటున్నాడు, యెహోవా జీవముతోడు నేను నిన్ను విడువాను. ఒక్క క్షణం ఆగి ఆలకించండి. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాలి. ఎప్పుడైతే ఆ విధంగా నిన్నే ప్రేమిస్తాను, నిన్ను విడిచిపెట్టను, నేను సిలువకు సాక్షిగా ఉంటాను, ఆఖరి వరకు విశ్వాసకర్త అయిన యేసును చూస్తూ నేను సాగి వెళతాను అని కానీ నీవు పైన సాగితే నా దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? నువ్వు అడిగావు, కష్టం అయితే నేను వెళ్ళేటప్పుడు నీకు కనబడితే జరుగుతుందన్నాడు. ఆ తర్వాత ఆయన అగ్ని రథాల మీద వెళ్ళిపోతూ ఉండగా పైనుండి ఏం పడిందట? దుప్పడ పడెను. ఆ వాక్యం చదవడం, చాలా జాగ్రత్తగా రాయబడుతుంది. 13 కూడా, మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా. అందరూ ఆమేన్ అనండి. ఈ రోజున నీవు నమ్మకంగా యేసుతో నడవగలిగితే రేవైనా సావైనా ప్రభు కొరకే జీవిస్తాను, కష్టమైనా నష్టమైనా ఎక్కుచూ దిగుచుండే అనుభవాలు నిలబడతాను అని అడుగులు వేస్తూ ముందుకు వెళితే ఒక విచిత్రం జరగబోతుంది. ఈ దుప్పటి పై నుండి పడింది, పైకి ఒక ఆయన వెళ్ళిపోయాడు. ఇతను గుర్తేదో తెలుసా, అతడు దుప్పటి కలిగిన వాడే వెళతాడట. ప్రజలంతా చెబుతారు, ఒక ఆయన వస్తున్నాడు ముసలాయన, ఆయన దుప్పటి కప్పుకున్నాడు, కంబడి కప్పుకున్నాడు. ఇప్పుడు నేను చెప్పగలిగిన మాట ఏమిటో తెలుసా, ఏ దుప్పటైతే ఏలియా భుజాన ఉందో అదే దుప్పటి నీ భుజం మీద పడునుగాక. మరో మాట, అది పడిందట. ఇతనేం చేశాడు తెలుసా, చాలా వస్త్రమును, ఆ వాక్యం చదవాలి జాగ్రత్తగా. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని రెండు తునకలుగా చేశాను. ఇప్పుడు అభిషేకం కావాలనుకున్నా, రేపు దాటాలనుకున్నా, మేఘాలు ఎక్కాలనుకున్నా, పరలోకంలో చేరాలి అనుకుంటే నీ ఒంటి మీద ఉన్న నీ వస్త్రము చించబడునుగాక. నీలో మార్పు రానంత కాలం, నువ్వు చించబడనంత కాలం, నీ లోపాలు దిద్దబడనంత కాలం, భయంకరమైన అనుభవాలతో సాగుతున్న నీ జీవితంలో నీవు అభిషేకంలో నిలవలేవు, నీ మీద అభిషేకం నిలవదు. అందుకే చించే పని మీద మనం ఉందుముగాక. దేవునికి ఇష్టంగా నిరక్షణాలనే వస్త్రం చింపివేయబడునుగాక. ఎదురుగా ఉందట యోర్దాను. విచిత్రం ఏడు తెలుసా, పాయలైపోవునగాక, నీ సమస్యలు పాయలైపోవునగాక, నిన్ను ఏదైతే నిరోధించిందో అది పాయలైపోవునగాక. అట్టి కృప నీకు కలగాలి అనుకుంటే మరి ఇప్పుడు నువ్వు ఏ సంఘంలో ఉన్నట్టు? ఇదిగో వెంబడిస్తున్న రూతు, ఎలీషా, పౌలు సంఘంలో ఉన్నావా? జీవితంలో లోతు, తెరాహు, అదిగో దేమా సంఘంలో ఉన్నావా? ఒక్కసారి ఆగి ఆలకించి ఇప్పుడైనా జీవితాన్ని సరిచేసుకోగలిగితే రేవు దాటబోతున్నావు, పైనుండి అభిషేకం రాబోతుంది. రేపు మేఘాల మీద రేవు దాటి పరలోకానికి వెళ్ళబోతా ఉన్నాం. మేఘాల మీద మనం ఎత్తబడే రాజుల ఆసనం అవుతూ ఉండగా అందరూ మోకాళ్ళ మీద కొద్దాం. ప్రభువా, ఈ మాటల కొరకు వందనాలు. తీర్మానం కలిగిన వారు చేతులు పైకెత్తారు. పేరు పేరున బిడ్డలను దీవించండి. ఎంతమంది మాటలు విన్నారు, వారందరి జీవితంలో అద్భుతం జరగాలయ్యా, అభిషేకం దిగి రావాలయ్యా, అద్భుతాలు జరగాలయ్యా, ఆటంకాలు పటాపంచలైపోవాలి ప్రభువా. అభిషేకం కలిగి ప్రభు రాకడ కొరకు సిద్ధపడి ఒక జనాంగాన్ని సిద్ధపరచండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెందాలి. యేసు పరిశుద్ధ నామాన ప్రార్థన చేసి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూస్వీల్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.